పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర ధరలు తగ్గించారని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ధర్నాను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ లిబరేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి పి సత్తర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరలను రోజురోజుకి విపరీతంగా పెంచి దేశ రాష్ట్ర ప్రజలను తగా చేస్తున్నాయని ధరల ఆకాశాన్ని అంటుతుంటే ప్రభుత్వాలు ఏమి ఎరుగనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు కేంద్రం కంటితుడుపుగా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం రాష్ట్రం అసలు పట్టించుకోకపోవడం చూస్తే ప్రభుత్వాలకు పలపట్లగా ఎంత ఉదాసీనంగా ఉన్నాయో తెలుస్తుందన్నారు రాష్ట్రం పోలీసు రాజ్యంగా మారిందని రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలపై దాడులు దౌర్జన్యాలు అరెస్టులు కేసులు నిత్యకృత్యమైనాయని కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రశ్నించే వారిపై దేశద్రోహ కేసులు పెట్టి జైలుకు పంపుతుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యాలు చేస్తూ భీతావహ పరిస్థితులు సృష్టిస్తుందని అన్నారు నాయకత్వంలో మోడీ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెంచుకుంటూ పోయి ప్రజలను అడ్డుగిరుస్తుంది అదే సందర్భంలో నిత్యావసర వస్తువు ధరలను విపరీతంగా పెంచి దేశ ప్రజలు అష్ట కష్టాలు పాల్పడుతున్నారు అదేగాక మోడీ పాలన ఫ్యాసిస్టులు కల్పిస్తూ ఈరోజు దేశంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు కూడా విపరీతంగా దాడులు మానవీయాలు హత్యలు అన్నీ జరుగుతున్నాయి మోడీ ప్రభుత్వం చూస్తూ గమనిందే తప్ప తగిన చర్యలు తీసుకున్న దాఖలేమీ కనపడలేదు ఆఖరికి ఈ ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వ ఆస్తుల్ని అన్నీ మొత్తం రేవడేళ్ళకి అమ్మేసి ఈ దేశ ప్రజలను పేదలకు నెట్టేసిన ప్రవర్తిస్తే ఈరోజు ఏర్పడింది అలాగే రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాట్లాడితే పోలీసు రాజ్యంగా మార్చేస్తున్నారు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ప్రత్యర్థులను అలాగే రాజకీయ ప్రత్యర్థులని అందరినీ కేసుల పేరుతో అరెస్టులు చేసి అత్యంత అరాచకంగా హింసావాదంగా ఈరోజు ఈ రాష్ట్రం ఉంది రాష్ట్రంలో కూడా విపరీతంగా ధరలు పెంచేసి దేశ ఈ రాష్ట్ర ప్రజలని అష్ట కష్టాలు చేస్తున్నటువంటి జగన్ పాలనలో కూడా ఈరోజు జగన్ ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది వెంటనే జగన్ తిరిగి మళ్ళీ ప్రభుత్వంలోకి రావాలంటే వెంటనే ఈ ప్రజా ప్రజలకు వెళ్ళాలని అలాగే దేశ ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మోడీ గారిని హెచ్చరిస్తున్నాం ఈ దేశంలో ఫ్యాసిస్ట్ పాలన కానీ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులను కానీ అలాగే పెంచిన ధరలను తగ్గించకపోతే సిపిఎం లిబరేషన్ బట్టి కలిసి వచ్చేటువంటి అందరినీ కలగలుపుతుంది ఈ మోడీ ప్రభుత్వాన్ని గట్టి ఇంతవరకు ఎంత బాబు అని చెప్పి హెచ్చరిస్తున్నాను.